Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు శవమై కనిపిస్తే ఆ తల్లి పడే ఆవేదన అంతా ఎంత కాదు. విశాఖపట్నం శ్వేత సంబంధించిన ఇష్యూలో మనం చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా గుండు తరుక్కుపోయే పరిస్థితి. పెళ్ళి ఒక ఏడాది పూట కూడా కాలేదు, 5 నెలల గర్భవతి అయిన శ్వేత మరణం అనేది ప్రతి ఒక్కరిలో మిస్టరీగా మారిపోయింది. ఆమె సూసైడ్ చేసుకుందా లేదంటే ఇంకెవరైనా చంపేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె తల్లి ఇప్పటికే చాలా ఆరోపణలు చేశారు. ఎవరైతే అత్తవారింట్లు చేసిన ఏదైతే ఆ గృహహింస కానీ లేదంటే వేధింపుల వల్ల చనిపోయినట్టు ఇప్పటికే ఆరోపించారు. అయితే ఇన్ని రకాలుగా ఆమె ఆ అత్తవారింట్లో బాధపడుతున్నా ఆమె ఎందుకు తల్లికి చెప్పలేదు లేదంటే చెప్పిందా, ఆ చెప్పినా బయటికి రాలని పరిస్థితి, ఇలాంటి అన్ని అంశాలు తెలుసుకునేందుకు శ్వేత తల్లి మనతో ఉన్నారు. అమ్మ, ఈ శ్వేత అంటే చనిపోవడం అనేది చాలామందికి అందరికీ బాధ కలిగిస్తుంది. అంటే ఆమె ఇంతగా అక్కడ అత్తవారింట్ నలిగిపోయింది, చాలా ఇబ్బంది పడిందని చెప్తున్నారు కదా, ఈ ఒక్కరోజు కూడా మీకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చెప్పలేదమ్మా? చెప్పాను, అంతా చెప్పేది చెప్పాక వాళ్ళు అంటే నువ్వు మీ అమ్మగారు చెప్తే విడాకులు ఇచ్చేస్తాం, నీకు శాశ్వతం వదిలేస్తాం, ఇంకా ఎన్నో రకాలుగా మాట్లాడడం. ఆ అమ్మాయి ఏంటంటే ఏరే వాళ్ళు వచ్చి ఎవరైనా వచ్చి అడిగితే మేము ఊరుకోము, మా 4 గోడల మధ్యన ఏదైనా ఉండాలి అంటే. ఇప్పుడు అక్కడ ఇంట్లో జరిగింది ఆ ఇరుగు పొరుగులు కూడా తెలియదు. లాస్ట్ పాయింట్లో ఏంటంటే వాళ్ళ సొంత ముదర ఆడబట్టలు కూడా తెలియదు, ఇన్ని టార్చర్లు పెట్టి ఇంత విమర్శించింది కూడా. నేను ఫోన్ చేసి ఆవిడకి నా బాధ చెప్పుకున్న వరకు వాళ్ళకి తెలియదు. అంటే ఆమె ఆల్రెడీ మీ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకుంది, చదువుకున్న ఇంజనీరింగ్ అయిపోయింది కాబట్టి చాలా తెలివితేటలు ఉంటే సహజంగా ఒంటరిగా ఆలోచించి ఒక విజ్ఞానం కూడా ఉంటుంది. కానీ ఇంతగా వేధింపులకు గురవుతున్న కూడా ఎందుకు బయటకు చెప్పలేకపోయిందని మీరు అనుకుంటున్నారు? బయటకి అంటే అదే ఆవిడలో ఉంది సంస్కారం, అది వాళ్ళది నిలుపుకోలేకున్నారు, సంస్కారం నిలుపుకోలేకపోయారు. ఒకటి రెండోది ఏంటంటే భర్త ప్రేమ గురించి అని చూసిందే భర్త ప్రేమ అలా దూరం చేస్తారు అందరు కలిపి. అంటే శ్వేత భర్తను ప్రేమించడం వరకు కరెక్ట్, కానీ ఆమె భర్త మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠ ప్రేమించలేదని మీరు ఆరోపిస్తున్నారా? అంటే మణికంఠ భర్త ఎంత వరకు చూడాలో భార్యక అది ఇవ్వలేదు సపోర్ట్. అంతమంది ఆడబొట్లు అందరూ అత్త అందరూ ఏదించినప్పుడు ఎవరో చెప్పుకోవాల్సింది అలా చెప్పుకోవాలి, నేనున్నాను అండగానే ఆ ధైర్యం ఇవ్వలేదు. ఇవ్వక నా ఏదైనా ఉంటే నన్ను చెప్పు అనేవాడట, చెప్పిన తర్వాత ఇంకా అలాగే అంటా నువ్వు పడు అనేవాడట, అంతే. అంటే గర్భవతిగా ఆమె ఉన్నారు కదా, ఇప్పుడు చనిపోయే ముందు గర్భవతి 5 నెలల గర్భవతి అని అంటున్నారు. అంటే గర్భవతిగా ఉండేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, మనోధైర్యం ఇవ్వాలి, అన్నీ చేయాలి భర్తగా ఉండేటప్పుడు. ఇప్పుడు మొన్నటి వరకు ఆయన ఇక్కడే ఉండేవాళ్ళు, వెళ్ళిపోయేటప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా లేదా ఏంటి? అసలు ఆ చివరి రోజు ఏదో గొడవ కూడా జరిగింది అన్నారు కదా. అంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అంటే 4 గోడల మాత్రం జరుగుతూనే ఉన్నాయి, కాకపోతే వాళ్ళ తల్లి నా ముగ్గురు ఒకటే, అంటే అప్పచెల్లెలు ఇద్దరు, తండ్రి తల్లి కొడుకు, వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే రూమ్లో వెళ్ళిపోయేవారట మాట్లాడుకుండేవారట, తనకు ఏది తెలిసింది కదా, తన ఏదైనా ఇంత అయిందంటే అందరికి చెప్పేవాడట, భర్త కూడా ఉన్నా అది ఒక ఇష్యూ చేసుకొని ఇంట్లోనే చాలా ఇబ్బంది పెట్టేవారట. మెయిన్ ఏంటంటే మరి హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్ళదో నాకు తెలీదు, ఇంకా ఢిల్లీకి వెళ్ళిపోద్దాం అమ్మాయిల ఇంటికని తీసుకెళ్ళదు మరి ఏమో నాకు అదైతే తెలియదు. కాకపోతే ఏంటంటే నాకు చెప్పకుండా నా ఇంట్లో నా పాప వచ్చి ఉండేది, చెప్పకుండా ఇరుకులాం గుడి దగ్గరికి మీద ఇంటి పాప ఈ పాప తీసుకుని వెళ్ళి అక్కడ దేబట్టి నేను డ్యూటీలో ఉన్నాను తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి రాకంట. ఇప్పుడు 2 నెలలైంది నా ఇంటికి కూడా నా పాపను పంపించలేదు. నా వెళ్ళినప్పుడు కూడా వెళ్తున్నాను హైదరాబాద్ అని కూడా అమ్మాయి చెప్పలేదట, వెళ్ళే ముందు 4 రోజులు 5 రోజుల ముందు మాటలు కూడా ఆడలేదట, రోజు వెళ్ళి అమ్మ నాన్న సెంటర్లో పడుకుండేవాడట అబ్బాయి. అది అంటే ఇంత అమాయకంగా ఇప్పుడు మనకి మీ అల్లుడు ఇంత అమాయకంగా మాట్లాడుతున్నాడు, అసలు నేను నా భార్యని నేను చెప్పుకుంటానా, నేను చాలా అమాయకుని, నాకేం నేను ఏమీ చేయలేదు, 1-2 నెలలు అయితే నేను హైదరాబాదు అంటే వాళ్ళ అమ్మగారు అదే వాళ్ళ అంటే మీ ఇంటికి పంపించిండువాడిని, తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళిండువాడిని గర్భి అంటే డెలివరీ తర్వాత ఇన్ని విషయాలు చెప్తున్నాడు అతను. అంటే ఆయన చెప్తున్న మాటలు మీరు నమ్ముతారా లేదంటే ఇదంతా యాక్టింగ్ అనుకుంటున్నాను? యాక్టింగ్ మొత్తం ఫ్యామిలీ యాక్టింగ్ మొత్తం ఫ్యామిలీ యాక్టింగ్ వాళ్ళంతా నటన, బయటకు ఒకలాగా నటన ఇంట్లో ఒకలాగా నటన, ఆ నటించిన వాళ్ళతో ఎవరి ముందు చాలా
ఇప్పుడు మిమ్మల్ని నేను ఇక్కడ చంపేస్తాను, ఎంతమంది ఉన్నారు వీళ్ళు చూస్తాను చెప్తున్నారు, ఎక్కడో నేను చంపిస్తాను, నేను ఎవరు చూస్తారు, నేను చంపాను అని చెప్పరు కదయ్యా. నాలుగు గోళ్ల మధ్యన జరిగింది ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మేము వచ్చి 5 సార్లు అవుతుంది, నేను ఎడదానో నా పాప ఎడదో మొత్తం ఇది కాక ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అసలు నేను ఏం ఉద్యోగం చేస్తానని కూడా ఇక్కడ ఎవరో తెలియదు, నేను ఎక్కడ ఉన్నానని కూడా ఇక్కడ ఎవరికి తెలియదు. ఎవరికి అడగండి నేను ఏమైనా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను, నేను ఆ పేరు ఏటో నా ఇదేటో ఎవరు తెలియదు. అంటే అంత దిన మీద నేను ఉన్నాను ఇక్కడ, నా కూతురు ఉన్నది ఉండేది అంతే. ఈ లెవెల్ మీద పిలిచినా సరే నేను డ్యూటీకి వెళ్తే నా తలుపులేసుకుని 4 గోళ్ల మీదనే చదువుకుండేది. అంత దిన మీద ఉన్న పిల్ల ఈరోజు ఎందుకు సుసైడ్ చేసుకుంటుంది? ఈరోజు సుసైడ్ చేసుకోవాల్సిన పని లేదు కదా. దానికి ఏం కారణము? ఒక బిడ్డ కోరిన తిండి, కోరిన బట్ట, కోరిన వస్తువు. నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నా భర్త చచ్చిపోయిన తర్వాత కూడా నేను లేని టైం అప్పుడు కూడా పెంచుకున్నాను. ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంది, నా గవర్నమెంట్ రైల్వే ఉద్యోగం ఉంది, నేను నా బిడ్డ పెంచుకున్నాను. నాకేమి, నేను అపూర్వంగా పెంచుకున్నాను. నేను సివిల్ కూడా చదివిస్తున్నాను, ఆన్లైన్ల క్లాసులు పెట్టాను. నన్ను చదువుకోమని ఆలు అంతే చదివిస్తామని తలంచి దానికి నచ్చ చెప్పి పెళ్లి చేసి సావు తెచ్చారు. అంతే చదివించలేదు, సివిల్ చేయలేదు, కాళ్ళు ఐఏఎస్ పోస్టులో కూర్చునిపెట్టలేదు, కాటు పోస్టులో కూర్చునిపెట్టారు. ఈరోజు భూమిలో తీసుకెళ్ళి నన్ను ఆడిపిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటమ్మా, వెళ్ళిపోయే ముందు ఇంటికి తాళాలు వేసి పూలకుండలో ఎక్కడో పడేసింది, పడేసిన తర్వాత వెళ్ళిపోయింది, డ్రెస్తో వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఇది మీరు ఎంత నమ్ముతారా, లేదంటే వీళ్ళే వీళ్ళంతా కలిపి తీసుకెళ్లారని మీరు అనుకుంటారా? ఏ నా పాపం పొన్న భగవంతుడు ఆలయ సంపిస్తారో మరి అలాగే నటిస్తున్నారో నాకైతే ఏం తెలియదు అయ్యా. నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఆ ఉద్యోగం చేసుకోవడం, నా ఇంట్లోనో పిల్ల ఏదో ఫోన్ చేస్తే వినడము, నేను ఏదో నా కూతురు నచ్చకుండా అమ్మ నీకు అంత ఇబ్బంది లేకుంటే నా దగ్గరికి వచ్చి నేను వస్తాను, ఇప్పుడు వస్తాను ఉద్యోగం డ్యూటీ కాకపోతే నేను చెప్పుకుంటాను, సెలవు పెడతాను, నేను ఇప్పుడు వచ్చి నీకు తెచ్చేసి కాబట్టి నేను డ్యూటీకి వెళ్తాను అంత లేదు మా నేను 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 అంత ఉండలేనప్పుడు నేను చెప్తాను వద్దు కానీ నా తీసుకెళ్దు కానీ. అంటే ఒకవేళ బయటకు వెళ్తే అమ్మా ఆ టైంలోనే మీకు ఫోన్ చేయాలి కదా, అంటే నేను వెళ్తున్నాను, నేను బాధపడుతున్నాను, నేను ఉండలేను, వచ్చేస్తున్నాను అనే టైంలోనే మీకు ఫోన్ చేయాలి, ఎందుకు చేయలేదు? ఫోన్ ఎప్పుడు అంత ఫోను నాకు 5 అప్పుడు ఫోన్ చేసింది, చేసి మమ్మీ ఏం చేస్తున్నావు అంటే ఏం చేయడమ్మా చెత్త పారేయడానికి వెళ్తున్నాను, ఆంటీతో మాట్లాడాను, మా వానరమ్మకి ఇచ్చాను. ఆవిడ మాట్లాడుతున్న టైంలోనే అలా ఆయన ఫోన్ చేశాడు. మా ఆయన ఫోన్ చేస్తున్నాడు ఆంటీ, నేను తర్వాత మాట్లాడుతాను పెట్టిందట. నేను ఇంకా వచ్చి నా ఫోన్ అంతలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను సాధ్యం పెట్టి 7:30 ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తలేదు, ఫోన్ రింగ్ అయింది కానీ ఎత్తలేదు. సరేలే వంటగదిలో ఎక్కడ ఉంది కదా, లేకపోతే బాత్రూంలో ఉందో సైలెంట్లు పెట్టేసిందేమో చదువుకుంటుందని నేను ఊరుకున్నాను. నేను డ్యూటీకి నైట్ డ్యూటీ డ్యూటీకి అని బయలుదేరుతున్నాను, నాకు 8:30 అయింది. మా ఏరకోడ అప్పచెల్లి చిన్నదయ్యి అది ఫోన్ చేసింది, ఇలాగ శ్వేత కనిపించడం మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? మా ఇంటికి ఏం రాలేదనుకో నేను ఫోన్ పెట్టేసి ఇంకా నేను హాస్పిటల్ ఫోన్ చేసి నేను డ్యూటీకి రాలని చెప్పి మా డ్యూటీ వల్ల ఇంకా మా తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే మా ఇన్ఛార్జర్ ఫోన్ చేసింది, ఇలాగ అమ్మ ఏడుస్తుంది వెళ్ళండి, ఏదో వాళ్ళ అమ్మాయి కనిపించినంత మా చెల్లెలు ఆయన కూడా వచ్చాడు. వచ్చాక ఇంటికి వెళ్ళతను ఇదే మెదింటి ఆవిడ, మేము 4 గాజువాకి వెళ్ళాం. గాజువాకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ పెద్ద పాప ఉంది, వాళ్ళు ఇటు వచ్చారట, ఇక్కడికి వచ్చి రానరత చేశారట. వీళ్ళందరూ చెప్తున్నారు తిట్టను రా, తిట్టలలో తిట్ట ఇక్కడే తిట్టిన వాళ్ళు 4 గోళ్ల మధ్యన కోళ్ళ సాధించడానికి ఎవరు నమ్ముతారు? మీ మీడియా నమ్ముతుందా? పోలీసు వాళ్ళు నమ్ముతున్నారా? వాళ్ళు ఎంత అమాయక మోకాలు పెట్టుకున్నా చెప్తారా? మన 10 చంపినా చంపేస్తారు, వాళ్ళకి ఆ ధైర్యం ఉన్నది, వాళ్ళ సంపరం నా కూతురికి సాధించడానికి నేను నమ్మను. నాకు నా కూతురు న్యాయం కావాలి, నా కూతురు ఆత్మ శాంతించాలి, నా న్యాయం కావాలి, ఇది ఒకటే నాకు. నేను ఒక్క ఆడదాన్ని ఉన్నానని వాళ్ళు 10 ఉన్నారని నా కూతురికి టార్చర్లు పెట్టారు. మొదటి నుంచి అన్నే అంటున్నారు నీ నీకు ఎవడు సపోర్ట్ లేడు, నీకు ఎవడు అడిగిన వాళ్ళు లేడు, మీ పెద్దనాన్న కూడా మాకే మాట్లాడి సపోర్ట్ చేస్తున్నారు, అంతే మీ తరఫున ఎవరు లేరు, మీ తరఫున ఎవరు లేరు, మీ ఇద్దరు ఆడవాళ్ళు మాకేం చేయలేరు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళకు, మీ అమ్మతో మాట్లాడకని చెప్పారు. చెప్పి కడుపుతో ఉన్న పిల్లతో నా 15 మాట్లాడినప్పుడు మొత్తం పొంగిపోయింది పిల్ల, పొంగిపోయి మా అలా చిన్నాడు బట్ట నిండు దిగినప్పుడు ఇంటికి వెళ్ళి అంత దూరంలో చూసి మమ్మీ అని పట్టుకొని ఏడ్చింది. ఏటమ్మా ఇలా పొంగిపోయామంటే మమ్మీ నాకు ఏమో తెలియదు మమ్మీ అన్నది. అనేక నేను అక్కడ 2 పోయాక ఏమ్మా ఇలాగ ఇంకైతే ఉన్నాయా, ఏటో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వస్తావా అంటే లేదు మమ్మీ నాకు ఇంకేం లేదు తగ్గిపోయావు అన్నది. అనేక ఒకరికిద్దరు నేను అడిగాను తెలిసిన వాళ్ళకి, ఇలాగ అవుతాయంటే ఏమోలే నీకు చూడలేదు కదా మాట్లాడలేదు కదా అలాగే అయ్యిందేమోలే అనిస్తాను, అనిస్తాను అంతే. నాతో మాట్లాడనని కూడా అంటే నా ఇంటికి రాకూడదట, నాతో మాట్లాడకూడదు. బాగా మానసికంగా చాలా ఇబ్బంది పడి ఉంటుంది అనుకుంటారమ్మా? చాలా ఇబ్బంది పడ్డది అంటే తల్లి అక్కర్లేదు, నా తల్లి ఇంత పెంచి ఉంచింది నా తల్లికి లేనిపోయిన మాట నాకు చాలా మాట్లాడేవారట ఇంట్లో.
చాలా ఇబ్బందులు పెట్టి నువ్వు మీ అమ్మకాడికి వెళ్ళకు, మీ అమ్మతో మాట్లాడకు, అలాగే ఇలాగా అనేవారు. పోలీసులకి కంప్లైంట్ చేశారు, ఆల్రెడీ కేసు కూడా నమోదైంది వాళ్ళ మీద. మీరేం ఫైనల్ ఏం డిమాండ్ చేస్తున్నారు? నేనేం ప్రస్తుతానికి ఏం డిమాండ్ నేను చేసాము దీనిలో లేను. నాకు న్యాయం కావాలి, నా కూతురికి ఆత్మశాంతి కావాలి అంతే. ఇది పరిస్థితి ఏ కన్న తల్లికి రాకూడదు, ఏ పిల్లకి రాకూడదు. ఎవరు కూడా సంబంధం చేసేటప్పుడు ఆశీస్ చూసి అడిగేయాలి, మోసపోకూడదు ఎవరు కూడా. ఇంక ఈ కడుపు కోత ఇంకెవరు ఉండకూడదు. ఈరోజు నేను ఒంటరిగా ఒక అమ్మాయిని పిలిపించుకోకుండా ఒక ఆడదాన్ని అయి ఉన్నాను. ఇంక ఇలా ఏ కన్న తల్లికి రాకూడదు, రానివ్వకండి. ఇంత తప్ప నేను ఇంకేం చెప్పలేను, నా ఓపిక కూడా లేదు. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నారు కదా, నాలాంటి కడుపు కోత ఇంకే తల్లికి రాకూడదని ఆమె చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే శ్వేత తల్లి ఏదంటే మొత్తం మనం వీధిలో చూసుకుంటే వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి. అయితే ఇక్కడ అత్తవారింట్లో సూటి పోటీ మాటలు కానీ లేదంటే వేధింపులు కానీ ఉన్నాయన్నది ఆమె చెబుతున్న మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. అంటే బయట కనిపించే వాతావరణం వేరు, బయట ఆ ఇంటికి సంబంధించిన కుటుంబీకులంతా కూడా చాలా మంచివాళ్ళని చుట్టుపక్కల వారు చెప్తున్నారు, కానీ ఇంటి లోపల ఏం రహస్యం దాగి ఉందనేది ఇప్పుడు బయటపడాల్సి ఉంది. పోలీసులు అయితే గృహహింస అలాగే వేధింపుల కేసు కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే మొత్తం అందరినీ కూడా కుటుంబీకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్టులతో కాదు, ఒక ప్రాణం అయితే నిండు ప్రాణం బలైపోయిన పరిస్థితి. ఇది ఆత్మహత్య అని ఒకవైపు అంటే వాదన వినిపిస్తుంది, మరోవైపు హత్య జరిగింటుందా అనే అనుమానం కూడా ఉంది. మొత్తం మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుందన్నది కీలకంగా మారిపోయిన పరిస్థితుల్లో చనిపోయిన తర్వాత ప్రాణాన్ని తిరిగి తీసుకురాలనే పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. శ్వేత అనేది సివిల్స్ ప్రిపేర్ అవుతోంది, భవిష్యత్తులో కలెక్టర్ కావాలని ఆశించింది. ఆమె తల్లే స్వయంగా తమ ఆదాయాన్ని, ఏది ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇవ్వడం ద్వారా సివిల్స్లో సక్సెస్ కావాలనే ప్రధానమైన లక్ష్యంతో ఆమె ఖర్చు కూడా చేస్తూ ఉంది. కానీ సివిల్స్కి వెళ్లాల్సిన శ్వేత కాటికి వెళ్ళిపోయిందంటూ ఆమె బాధపడుతున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. ఒకసారి వీధిలో చూసుకుంటే వాళ్ళంతా కూడా ఇక్కడ ఎవరైతే ఈ పరిస్థితిని ఒకసారి చూసిన తర్వాత వాళ్ళంతా కూడా బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. శ్వేత కేసు మిస్టరీ ఎటువైపు దారితీస్తుందన్నది ఒక ఎత్తు అయితే, ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే ఖచ్చితంగా నిందితులకి కఠిన శిక్ష పడాలన్నది ఆమె తల్లి డిమాండ్గా కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.